రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఇటీవల తరచూ వినిపిస్తున్న మాట, రైతులు అధికారుల నోళ్లలో నానుతున్న పదం. రైతులకు మంచి ధర అందేలా ఈ సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆరుగాలం పండించిన పంటలని సులభంగా మార్కెటింగ్ చేసుకోవడంలో రైతన్నలకు వెన్నుదండుగా నిలుస్తున్నాయి. సంఘాలుగా ఏర్పడిన రైతులు కలిసికట్టుగా పంటల సాగు చేసి వ్యాపారులుగా మారి విక్రయిస్తున్నారు. ప్రభుత్వం సైతం రాయితీలు కల్పిస్తూ ప్రోత్సహిస్తోంది. ఫలితంగా పలు సంఘాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు పలు జిల్లాల్లో విజయవంతంగా నడుస్తున్నాయి. భూసార పరీక్షలు మొదలుకొని సస్య రక్షణ, అధునాతన యంత్రాల వినియోగం వరకు ప్రతిదీ రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. చిత్తూరు జిల్లా వి కోటలో వెంకటగిరికోట రైతు ఉత్పత్తిదారుల సంఘం సుమారు 1000 మంది రైతుల నుంచి ఉత్పత్తులను సేకరించి పూణె, చెన్నై తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ రైతులకు తోడ్పాటునిస్తోంది. కర్షకులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు పోతున్నట్లు ఆ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. మా ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు హార్టికల్చర్ పంటలు, టమాటా, వంకాయలు, బెండకాయలు ఇటువంటి పంటలు పండిస్తారు. ఇజ్రాయెల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత స్వీట్ కార్న్, బేబీ కార్న్ ఈ పంటలు కూడా పండించి అమ్ముతున్నారు. ఎక్కువ ప్రెస్టిసైడ్స్ వాడడం వల్ల ఖర్చు విపరీతంగా పెరిగింది. వీటిని తగ్గించాలనే ఉద్దేశం పైన హార్టికల్చర్ ఆఫీసరు, అగ్రికల్చర్ ఆఫీసర్తో టైఅప్ అయిన తర్వాత వాళ్ళందరినీ కంపెనీ చేసి కంపెనీ ద్వారా రైతులకు సహకరించాలనే ఉద్దేశంతో వెంకటగిరికోట ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ యాక్ట్ ప్రకారము 12 మంది డైరెక్టర్స్ తో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతం 1000 మంది రైతుల్ని ఈ కంపెనీలో చేర్చి రైతులే పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు షాప్ పెట్టుకుని తన కావాల్సినటువంటి వస్తువులని కొనుక్కొని ఆ లాభం కూడా రైతులే పొందే విధంగా, ముఖ్యంగా రైతులందరినీ కూడా వ్యాపారస్తులు చేయాలనే ఉద్దేశం పైన ఈ కంపెనీ నిర్వహిస్తున్నాము. రైతులకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయము, టెక్నికల్ సహాయము, తెగుళ్లు నివారణకు అతి తక్కువ ఖర్చుతో ఏ విధంగా తెగుళ్లు నివారించవచ్చు అనే దీనిపైన యూనివర్సిటీ వాళ్ళ సహాయంతో ట్రైనింగ్ ఇప్పిస్తా ఉన్నాము. తర్వాత లేబర్ కాస్ట్ తగ్గించే దానికోసం యాంత్రీకరణ, ఉదాహరణకు చెత్త దోకే మిషన్ ఉంది, అది చాలా తక్కువ ఖర్చుతో మనకు చెత్త తీసేస్తుంది. ఆ విధంగా కొన్ని యంత్రాలు కూడా తీసుకొచ్చి బాడుకిచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నాము. కృష్ణా జిల్లాలో 2015లో గో ఆధారిత వ్యవసాయదారుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రాకృతిక రైతుల ఉత్పత్తులను సేకరించి విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో దాదాపు 10 సేంద్రీయ దుకాణాల ద్వారా విక్రయిస్తున్నారు. వచ్చిన లాభాలను నేరుగా రైతులకు అందజేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నాచుగుంటలో ఏర్పడిన కొండాలమ్మ కోఆపరేటివ్ సొసైటీ సైతం 34 లక్షల పొదుపు నిధితో ప్రగతి సాధించగలిగింది. రైతు పండించిన పంటలను సేకరించి డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలించడం ద్వారా ఆదాయం పొందుతోంది. మా సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేంద్రీయంగా పండించిన ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, ఇతర ధాన్యాలన్నీ కూడా వ్యవసాయదారుల దగ్గర నుంచి నేరుగా వినియోగదారులకి అందించాలనేది మా లక్ష్యం. మా సొసైటీ మేము 2015 నవంబర్ 30వ తారీఖున స్థాపించడం జరిగింది. ఇప్పుడు మా సొసైటీ తరఫున 10 షాపులు మేము రన్ చేస్తున్నాం. ఈ 10 షాపులు మొత్తం కలిపి సుమారుగా నెలకి మాకు టర్నోవర్ 20 లక్షల రూపాయల టర్నోవర్ వస్తుంది మాకు. మేము ఈ షాపుల్ని ఫ్యూచర్లో ఇంకా మొత్తం మన రాష్ట్రం మొత్తం పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రతిరోజు సుమారుగా 600 నుంచి 1 టన్ను కూరగాయలు అమ్ముతున్నాం ప్రతిరోజు. ఇక ఫ్యూచర్ లో సుమారుగా 2 టన్నుల నుంచి 2.5 టన్నులు ప్రతిరోజు ఈ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పళ్ళు కానీ అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కొండాలమ్మ కోఆపరేటివ్ సొసైటీకి ఇది పశ్చిమ గోదావరి జిల్లా నాచుగుంట గోశాల ఆధారంగా ఈ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 104 మంది సభ్యులు సభ్యత్వం కలిగి ఉన్నారు. ఈ 104 మంది కూడా ప్రతి నెల 3వ తారీఖున కలిసి మేము పొదుపు చేసుకుంటాం మూలంగా గత 12 సంవత్సరాల నుంచి ప్రతి నెల 100 రూపాయలు గడి పొదుపు చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు మా షేర్ క్యాపిటల్ 33,000 రూపాయలుగా అయింది. మొత్తం మా అందరి యొక్క పొదుపు 34 లక్షల రూపాయలు ఆ సొసైటీ కలిగి ఉంది. ఇప్పుడు ఆ సొసైటీ ద్వారా అక్కడ గోశాల ఆధారంగా సేంద్రీయ పంటలు పండించే రైతులు కామధేను రైతు సంక్షేమ సంఘం అనే ఒక సంఘం ఉంది. వాళ్ళు ఈ సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి సొసైటీ వాళ్ళు పండించిన పంటలు అన్నింటినీ కూడా సేకరించి వాళ్ళకి అమ్మి పెట్టి ఆ రైతులకు మెరుగైనటువంటి లాభపూర్వకమైనటువంటి రేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎఫ్పీఓలు కాగితాలకే పరిమితం కాకుండా రైతులకు ఆదాయం కల్పించే దిశగా కృషి చేయాలని రైతు నేతలు సూచిస్తున్నారు. గుంటూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తున్న 6 ఎఫ్పీఓలతో కలిసి ఇటీవల ఉద్యాన కమిషనర్కి తమ సూచనలు అందించారు. ఆంధ్ర రాష్ట్రంలో 5 జిల్లాల నుంచి 6 ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీస్ మ్యాక్స్ యాక్ట్ లో 95 యాక్ట్ లో రిజిస్టర్ అయినటువంటి సొసైటీస్, ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కంపెనీలు రైతులందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళు చేస్తున్నటువంటి పని ఇంకొక జిల్లా వాళ్ళు కూడా తెలియాలి అనే ఒక ఆలోచనతో ఒకరిని చూసి ఒకరు మార్పు తీసుకురావాలి కాబట్టి ఒకరు వ్యాపారం చేస్తుంటారు, ఒకరు కేవలము లెటర్ హెడ్ కోసమే ఉంటుంది. కేవలం ఇది రిజిస్ట్రేషన్ కోసము, గవర్నమెంట్ డబ్బుల కోసము, లేకపోతే గవర్నమెంట్ యొక్క వ్యవహారం కోసం ప్రారంభించేది కాదు. ఇది కేవలము
రైతుకు ఒక రూపాయి ఆదాయాన్ని చెట్టు ఒక ప్రక్రియని ఆలోచించడం కోసము ఆ రకంగా ప్రారంభించారు. ఆ విధంగా ఈ రోజున మేము చూసాం విజయవాడలో ప్రారంభించిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పరస్పర సహకార సంఘం ఏదైతే ఉందో రైతుకి బయట 5 రూపాయలు టమాటా రేటు ఉంటే 30 రూపాయలు రైతుకి అంటే 25 రూపాయలు పర్ కేజీకి రైతుకి లాభం చేకూర్చేటువంటి ఒక ప్రయత్నాన్ని ఈ కంపెనీ చేసింది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. రైతులందరూ సంఘంగా ఏర్పడి మార్కెట్ సమస్యలను అధిగమించాలని ఉద్యాన కమిషనర్ చిరంజీవి చౌదరి సూచించారు. ఎఫ్పీఓల నిర్వహణకు అవసరమైన నిధులను ప్రభుత్వం 3 ఏళ్లపాటు అందిస్తుందని చెబుతున్నారు. ఆయా సంఘాల పనితీరు, వారికి కావలసిన వసతులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు మన రాష్ట్రంలో కొన్ని సక్సెస్ఫుల్ ఎఫ్పిఓస్ ఉన్నాయి, అది బాగా పనిచేస్తున్నారు. కొంతమందికి 5-6 కోట్ల వరకు కూడా టర్న్ ఓవర్లు ఉన్నాయి. కొన్ని ఎఫ్పిఓస్ కి 1-1.5 కోట్ల వరకు టర్న్ ఓవర్లు ఉన్నాయి. ఎఫ్పిఓస్ కి ముఖ్యంగా మనం ఏం చెప్తున్నామంటే ఈ రోజు రైతుకి పెట్టుబడి ఎక్కువ అవుతుంది. సో ఈ పెట్టుబడి తగ్గించుకోవాలంటే ఒక్కొక్క రైతు వాళ్ళ అవసరాల గురించి వేరు వేరుగా కాకుండా వాళ్ళే ఒక ఇన్పుట్ రిటైల్ అవుట్లెట్ ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ కొన్ని ఎఫ్పిఓస్ రిటైల్ అవుట్లెట్ నడిపిస్తున్నారు. రిటైల్ అవుట్లెట్ లో వాళ్ళకి అవసరం ఉన్న సీడ్స్, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, కొన్ని ఫార్మ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ వాళ్ళు పెట్టుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క మెంబర్ కి సకాలంలో వాళ్ళకి అవసరం ఉన్న మెటీరియల్ వాళ్ళకి దొరుకుతుంది. సేవింగ్స్ కూడా దాదాపు 20-25% వరకు ఉంటుంది. రెండోది వాళ్ళు ఉత్పత్తి చేసిన ప్రొడ్యూస్ కూడా మార్కెట్ లో డైరెక్ట్ గా సేల్ చేసినట్టయితే దళారులు, కమిషన్ ఏజెంట్లు ఎటువంటి రిస్క్ లేకుండా డైరెక్ట్ గా సేల్ చేసినప్పుడు ఎక్కువగా ఆదాయం వస్తుంది. మూడోది వాళ్ళకి స్టోరేజ్ ఫెసిలిటీ, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అది కూడా కామన్ ఫెసిలిటీ ఏ క్లస్టర్ ఆ క్లస్టర్ లో వాళ్ళకి అవసరం ఉన్న స్థాయిలో మనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉన్న ఈ కామన్ ఫెసిలిటీస్ అనుకోండి, ఫంక్షనల్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, ర్యాపెనింగ్ చాంబర్ గానీ, ప్రీ కూలింగ్ రూమ్, కోల్డ్ రూమ్, మినిమం ప్రొసెసింగ్ యూనిట్ ఇది వాళ్ళే స్వయంగా పెట్టినట్టయితే డెఫినెట్ గా వాళ్ళకి దీనివల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దళారుల దోపిడీ, మార్కెట్ మాయాజాలంతో నష్టాల పాలవుతున్న రైతులకు ఎఫ్పీఓలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.